ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం మనతో పాటు మన ట్రీ మీడియా స్టూడియోకి ఆధ్యాత్మికవేత్త శ్రవణ్ కుమార్ గారు వచ్చారు వారిని అడిగి కొన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి మనం చర్చించుకుందాం నమస్కారం శ్రవణ్ గారు నమస్కారం జై శ్రీరామ్ ఈ కలియుగంలో ప్రతి మానవుడు దేవాలయానికి వెళ్తారు దేవాలయానికి వెళ్ళి ఏదో ఒక కోరిక కోరుకుంటాడు నాకు ఇది ప్రాబ్లం ఉంది నాకు అది ప్రాబ్లం ఉందని అదేదో మనం ఇంట్లోనే కోరుకోవచ్చు కదా ఇల్లు ఇల్లు ఉంది కదా ఇల్లు దే మనం దేహమే దేవాలయం అంటారు మన మనసులనే కోరుకోవచ్చు కదా అంటే గుడికే ఎందుకు వెళ్ళాలి సరే గుడికే వెళ్ళాము పూజ ఎందుకు చేయాలి అంటే పూజ యొక్క పరమార్థం పూజ చేయడం వల్ల నీకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఆ విషయాల గురించి చెప్పండి గురుగారు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఈ రోజుల్లో భక్తులు దేవాలయాలకు వెళ్ళక దేవాలయాలు వెలవెలబోతున్నాయి అంటే నేను చెప్పేది కొన్ని దేవాలయాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలకైతే జనాలు తండోపతండగా తండాలుగా వెళ్తున్నారు నేనేం అంటే దేవాలయానికి వెళ్ళడానికి మూడు కారణాలు ఉంటాయి ఒకటి అధమం రెండు మధ్యమం మూడు ఉత్తమం ఉత్తమం ముందు అధమం చూద్దాం అధమం ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్తాం ఒక సమస్యను తీసుకొని వెళ్తామా ఎస్ స్వామి నాకు ఇంకా పెళ్లి కావట్లేదు స్వామి టెన్త్ క్లాస్లో నేను ఫస్ట్ క్లాస్ పాస్ కావాలి స్వామి నాకు ఉద్యోగం రావట్లేదు స్వామి నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదు స్వామి నాకు సంతానం కావట్లేదు స్వామి నా బిజినెస్ లాస్ అయిపోతుంది స్వామి నేను ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి స్వామి నాకు సొంత సొంత కారు ఎప్పుడు స్వామి నేను మోసపోయిన ఇవన్నీ భగవంతుని చెప్పుకొని నాకు ఈ కోరిక తీర్చు నీకు కొబ్బరికాయ కొడతాను గుండు చేయించుకుంటాను వ్రతం చేస్తాను పూజ చేస్తాను ఇట్లా రకరకాలుగా దేవుణ్ణి కోరికలు కోరుకుంటాం అదవుతుందా అంటే శుద్ధిగా దేవుణ్ణి వేడుకుంటే ఏ కోరికైనా ఖచ్చితంగా తీరుతుంది కానీ అది ధర్మబద్ధమై ఉండాలి అయిపోయింది ఇది అధం అంటే ధర్మబద్ధంగా అంటే ధర్మం అంటే ఏంది గురువుగారు ధర్మం అంటే పుట్టిన తర్వాత మనిషి చదువుకోవడం ధర్మం చదువుకున్న తర్వాత ఉద్యోగంలో చేరడం ధర్మం ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం ధర్మం పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కనడం ధర్మం ఆ తర్వాత గృహస్థాశ్రమము ఆ తర్వాత వానప్రస్థము ఆ తర్వాత సన్యాసం ఇట్లా ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతూ ఇందులో వచ్చే ఆటుపోట్లను తట్టుకోవడానికి భగవంతుణ్ణి కోరిక అడగడంలో తప్పు లేదు కానీ ఉన్న పలంగా నేను ముఖ్యమంత్రిని అయిపోవాలి ఉన్న పలంగా నాకు వంద కోట్లు వచ్చేసేయాలి ఉన్న పలంగా నా కొడుకుకి పెద్ద కాలేజీలో సీట్ రావాలి ఏది చదవకున్నా చదవకున్న సరిగా రాయడం కూడా రాని వాడికి కూడా కృషి లేకున్నా కానీ ఎస్ మామూలుగా రావాలి అసంబద్ధమైన కోరికలు అధర్మమైన కోరికలు కోరుకుంటే అది తీరవు మీరు ఎంత ఖచ్చితంగా పూజ చేసినా కూడా ధర్మబద్ధమైన కోరిక మాత్రమే తీరుతుంది అదొకటి మధ్యస్థం మధ్యస్థం అంటే దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక ఆరా ఉంటుంది అంటే ఒక 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 సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క ఒక పవర్ ఉంటుంది వెళ్ళి మీరు చూస్తే దేవాలయానికి వెళ్ళగానే ఫస్ట్ మాట ఏమంటారు అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది అంటారు అంటే ప్రశాంతత మీ లోపల ప్రవేశించింది మీ లోపల ప్రశాంతత ప్రవేశించగానే మీలో ఉన్న ఈ నిద్రాణ బద్ధకము అట్లాంటివన్నీ వెళ్ళిపోయినాయి కళ్ళు తేజస్సు అవుతాయి శరీరం తేజస్సు అవుతుంది భగవంతుని చూస్తాం చూసిన తర్వాత ఒక విధమైన ఆత్మసంతృప్తి కలుగుతుంది నెగటివ్ ఎనర్జీ మొత్తం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ మూల విరాట్టు కింద రాగి యంత్రాలు పెట్టి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేస్తారు ఆ విగ్రహానికి ఆ విగ్రహం రాయితో తయారు చేసి ఉంటుంది వేద మంత్రాలు చెప్తున్నప్పుడు ఆ మంత్రాల యొక్క శక్తి ఆ మూల విరాట్టుకు తగిలి రిఫ్లెక్ట్ అవుతుంది ఆ రాగి రేఖలో ఉన్న పాజిటివ్ ఎనర్జీతో రిఫ్లెక్ట్ అవుతుంది మనము దేవాలయంలో మీరు గమనించుంటారు మూలవిరాట్టుకి ఎదురుగా నిల్చోవద్దు అని చెప్తారు ఇట్ ఇట్ నుంచి ఇటు నుంచి ఉండి అని చెప్తుంటారు ఎందుకంటే ఆ వచ్చే పవర్ని తట్టుకోలేము తీసుకోలేము అది ఆ కరెంట్ని తీసుకోలేము ఎలక్ట్రిసిటీ అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట అది మనకు తగులుతుంది ఆ మూల విరాట్ నుంచి వచ్చిన ఆ పవర్ ఆ శక్తి వెళ్ళి నేరుగా ధ్వజస్తంభాన్ని తగులుతుంది ధ్వజస్తంభం దేంతో జరుగుతుంది పంచలోహాలు లేదా ఇత్తడి ఆ తగిలి కింద రత్న అవన్నీ మొత్తం వేస్తారు అన్నట్టు కింద యంత్ర బలం వేసి అవన్నీ పవర్ ఉంటుంది ఆ పవర్ ఆ ఇత్తడి లేదా పంచలోహాలతో చేసిన ఆ ధ్వజస్తంభానికి తగిలి అది టవర్ లాగా ఉంటుంది పైన సిటీ మొత్తం ఆ గ్రామం మొత్తానికి ఆ పవర్ ఉంటుంది అందుకే పైన ఎస్ అయితే అది మధ్యస్థం దేవు ఆ ప్రశాంతతని ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం మధ్యస్థం ఇప్పుడు ఉత్తమం ఉత్కృష్టమైనది అందరూ ఈ మార్గంలోనే దేవాలయానికి వెళ్లాల్సింది భగవంతుడా నీలోని అంశాన్ని నేను నాలో నువ్వు ఉన్నావు నీలో నేనున్నాను ఈ ఈ జీవాత్మ ఈ పరమాత్మతో కలిసేది ఎప్పుడు కలిసేలాగా నువ్వే చేయి అని శరణాగతి చేయడం దేవుడి గుళ్ళో దీపం పెడతాం ఆ దీపం ఆత్మకు చిహ్నం దీపం కొండక్కకూడదు అంటారంటే ఆత్మ ఎప్పుడు బతికే ఉంటుంది దానికి సింబాలిక్గా దీపం పెడతాం భగవంతుడా నీకు దీపం పెడుతున్నాను ఈ దీపాన్ని నీ దీపంలో కల్ కలిపేసుకో అందుకోసం వెయిటింగ్ చేస్తున్నాను అని శరణాగతి త్రికరణ శుద్ధిగా శరణాగతి అంటేనే త్రికరణ శుద్ధి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా శరణాగతి కూడా చేయడం శరణాగతి ఇది ఉత్తమం ఇంకా మీరు ఏ వి ఏ ఉద్దేశంతో టెంపుల్కి వెళ్తారనేది మీ ఇష్టం అంటే ఈ ప్రయోజన ఆశించే దేవాలయానికి వెళ్ళాలంటారా చెప్తున్నాను కదా అధమం కావాలా మధ్యమం కావాలా ఉత్తమ ఉత్తమం కావాలి చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్